ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జరిగినటువంటి చంద్రబాబు నాయుడు అందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా అన్యాయం, చాలా పిరికి పంద చర్య. అంటే తను నేను జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక్కరోజైనా నేను జైల్లో పెట్టాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఆశయం నెరవేర్చుకోవడం కోసమే ఈ అక్రమ అరెస్టు. తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు అసెంబ్లీ సాక్షిగా ఛాలెంజ్ చేశారు. నా మీద ఒక్క అవినీతి ఆరోపణ ఉన్నా లేదా ఇంకోటైనా సరే మీరు రుజువు చేయండి అని చెప్పి ఈ రోజున తనకు ఉన్నటువంటి అధికారంలో ముఖ్యంగా సిఐడి పోలీసులు గుర్తుగా వాడుకొని ఒక పోలీసు జులుముతో ఈ రోజున సాధ్యతను పెద్ద మనిషి ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు అంటే ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ మనందరం ఏ స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. నిమ్మగడ్డ నేను వచ్చేసి చంద్రబాబు కానీ నేను వచ్చేసి తెలంగాణ స్టేట్ ఐటీడీపీకి రెస్పెసిడెంట్గా నా బాధ్యత నిర్వహిస్తున్నానండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయినటువంటి చాలా విసుగ్గుతో కొడుకున్నటువంటి చర్య ఇది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాల గురించి, వారు పడుతున్నటువంటి బాధల గురించి ఎంతో కష్టపడుతున్నారు. ఈ వయసులో కూడా ఇట్లాంటిది ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధానంలో ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజు ఈ అక్రమమైన అరెస్టు కలవరజామున 4 గంటలకు లేచి లేపి ఆయన అక్రమంగా అరెస్టు చేసి ఎంతో ప్రజాస్వామ్యాన్ని కూలదోస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది. అలాగే ఎంతోమంది కష్టాలు పడుతున్నటువంటి ప్రజల గురించి, వాటి కష్టాల గురించి వదిలేసి ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమమైన అరెస్టులు, వీటి మీద పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా భంగం కలిగిస్తూ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అభద్రతా భావం ఏర్పడిందండి. ప్రజల మధ్య వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని కట్టుకోవడానికి ఇటువంటి క్రమమైన చర్యలు చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి చూపించాలని ఒక్క కోరికతో ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకపోయినా ఈరోజు ఆయన్ని అరెస్టు చేసి దీన్ని ఈరోజు ఒక బ్లాక్ డేగా దీన్ని మేమందరం కూడా ఖండించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన వెంటనే విడుదల చేయాలని తెలంగాణ తరఫు నుంచి ఐటీడీపీగా